హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఆధిపత్య పరుగు కొత్త మలుపు తిరిగింది. ఏకంగా హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ని తొలగిస్తూ అపెక్స్ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. హెచ్సీఏ రూల్స్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అజర్పై కేసులు పెండింగ్లో ఉండడంతో ఆయనపై వేటు వేసింది. హెచ్సీఏలో అజర్ సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ నెల 2న హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇక అపెక్స్ కౌన్సిల్ నిర్ణయంపై అజరుద్దీన్ స్పందన ఎలా ఉంటుందనేది కీలకంగా మారింది. April 11న హెచ్సీఏ సర్వసభ్య సమావేశంలో అజారుద్దీన్ విజయానంద్ వాగ్వాదానికి దిగారు. సర్వసభ్య సమావేశంలో 130 మంది క్లబ్ మెంబర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అంబుడ్స్మెన్గా జస్టిస్ దీపక్ వర్మను నియమించారు. ఈ నియామకం విషయంలో అజారుద్దీన్ విజయానంద్ మధ్య స్టేజీపైనే ఘర్షణ జరిగింది. అయితే హెచ్సీఏలో అజారుద్దీన్ నాయకత్వంపై గతంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. టాలెంట్ ఉన్న ఆటగాళ్లను అజర్ ప్రోత్సహించడం లేదని విమర్శలు చేశారు. ముస్తక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల సెలక్షన్స్లో అవకతవకలు జరిగాయని చెప్పారు. అజర్పై మ్యాచ్ ఫిక్సింగ్ కేసు విషయంపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేసి ఆ కేసును సీబీఐతో పునర్విచారణ జరిపించాలని కోరతామని ఎండల లక్ష్మీనారాయణ తెలిపారు. అటు ఎమ్మెల్సీ కవిత కూడా హెచ్సీఏలో జరుగుతున్న అవకతవకలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్సీఏలో ప్రక్షాళన చేపడతామని అన్నారు.